అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు యూజువల్గా కాళ్ళు పగులుతూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ నీళ్ళలో పనిచేసే వాళ్ళకి వేళ్ళు కూడా పగిలినట్టు అనిపిస్తుంది, స్కిన్ కూడా పగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు కింద ఆ పాదాల దగ్గర సైడ్స్ బాగా క్రాక్స్ వచ్చేసి దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ దాంట్లో నుంచి బ్లడ్ రావడం, కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ పుళ్ళు కావడం, చీము చేరడము, నడవడానికి కూడా ఫీల్ లేని పరిస్థితుల్లో కొంతమంది చాలా సఫర్ అవుతుంటారు, మేము చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళు రకరకాల ఆ క్రీమ్లని ఈ క్రీమ్లని ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. అవి ఎంతవరకు పనిచేస్తాయని చెప్పలేం, కేవలం ఉపశమనం మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఉన్నటువంటి ఆ పగులు మొత్తం క్లియర్ అయిపోయి మనకు నొప్పి లేకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటువంటి చిట్కా మన అది కూడా మనం వంటింటూనే ఉంటుంది, ఎక్కడికి మీరు వెళ్ళక్కర్లేదు. సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్పే చిట్కాలన్నీ కూడా మీ వంటింట్లోనే ఉంటాయి, కాకపోతే పక్కకి వెళ్ళి ఏదో షాపులో నుంచి తెచ్చుకోవచ్చు, దానికోసం వెతకాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ చిట్కాకి మీరేం చేయాలంటే ఆవ నూనె దొరుకుతుంది బయట, మస్టర్డ్ ఆయిల్ అంటాం మేము. సో ఆవ నూనె తెచ్చుకోండి, ఎటు మంచిది నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. అది కల్తీ అయింది మళ్ళీ అది దాంట్లో కాటన్ సీడ్ ఆయిల్ ఏదేదో మిక్స్ చేస్తుంటారో అటువంటిది కాకుండా స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె తీసుకోండి. దాన్ని ఏం చేస్తారంటే ఒక గరిటెలో తీసుకొని కొంచెం వేడి చేయండి. వేడి బాగా వేడైన తర్వాత బాగా కొంచెం మసలుగాగినట్టు పొగలు రావాలనుకోండి. అయిన తర్వాత దాంట్లో ఏమీ యాడ్ చేయొద్దు. ఓకే, వేడైన తర్వాత దాన్ని చల్లార్చాలి. చల్లార్చి పక్కన పెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని మొత్తం మీ పాదాలకి ఎక్కడెక్కడైతే పగుళ్ళు బాగున్నాయో అక్కడ పాదాలకు పెట్టేసేయండి. మొత్తం పగుళ్ళ దాకా పూర్తిగా కవర్ అయ్యేటట్టు మసాజ్లు అంటే మాత్రం మళ్ళీ ఏం చేయొద్దు, జస్ట్ ఆ పగుళ్ళకి అప్లై చేసి దాని మీద మంచి పసుపు, అంటే మేము మంచి పసుపు ఏది చెప్తాడు, బయట దొరికేది ఎప్పుడు మంచి పసుపు ఉండదు, గ్యారంటీ లేదండి. పసుపు కొమ్ములు ఉంటాయి, మీరే దంచుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర గిన్నెకి పంపించి ఆ పసుపు కొమ్ముల ద్వారా వచ్చినటువంటి పసుపు దాన్ని ఆ పగుళ్ళ మీద చల్లండి. చల్లి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ కాలు పైన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలాగే కూర్చోండి. నైట్ ఏమైనా మీరు పెట్టుకుంటానంటే ఒక పాలిథిన్ బ్యాగ్ లాంటిది ఏదైనా సరే కాళ్ళకు చుట్టేసేయండి, ఎందుకంటే మళ్ళీ ఆ బెడ్షీట్లు అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. దీనిలో ఒక 3-4 డేస్ చేయండి అండి. చేస్తే మెల్లమెల్లగా మీ పగుళ్ళు మొత్తం క్లోజ్ అవుతూ వస్తాయి, నొప్పి తగ్గిపోతుంది, ఎటువంటి బాధ ఉండదు. మనం ఈ పసుపు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్ అస్సలు కాదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయినా కానీ అది క్లియర్ అయిపోతుంది, మనకు నొప్పులు తగ్గుతాయి, ఇన్ఫెక్షన్ కాదు, మనం సేఫ్ జోన్లో ఉంటాం. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా బాగా పనిచేస్తుందండి. మా ప్రకృతి ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం కాకుండా ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎలాగో ఉంటున్నారు కదా మా దగ్గర ఇవి వాడండి అని చెప్తాం, వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరైనా సరే ధైర్యంగా దీన్ని వాడచ్చు. మిత్రులారా, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు మీరు మెసేజ్ పెట్టచ్చు. అలాగే ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా విచ్చేయండి, అక్కడ ప్రకృతి ఆహారం కూడా అందిస్తాం మేము. ఇది పూర్తిగా ఉచితం ఉంటుందండి, తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, తీసుకురండి వాళ్ళని కూడా. అలాగే అక్కడ మీ సమస్యలు సందేహాలు ఏదైనా ఉంటే ముఖాముఖి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.